హాయ్ అండి శ్రోతలందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సాగర పుష్పం నవల వింటున్నామండి రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి పరిశోధనకు ఆమె ఎంత తహతహలాడుతోందో అర్థమయ్యి తప్పదు ఏదైనా సాధించాలంటే కొంత కోల్పోక తప్పదు అన్నాడు అక్షజ్ మేఘాలను చీల్చుకుంటూ వారి విమానం గగనతలంలో వేగంగా దూసుకుపోతోంది సమయం సాయంత్రం ఏడు గంటలు దీక్ష అక్షజ్ ఎక్కిన విమానం టొరంటోలోని టొరంటో పీట్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది ఫార్మాలిటీస్ ముగించుకుని ఇద్దరు తమ లగేజీలతో బయటపడ్డారు ముందు మనం ఏదైనా హోటల్ బుక్ చేసుకోవాలి అంది దీక్ష అవును అన్నాడు అక్షజ్ ఇద్దరు తిన్నగా ట్యాక్సీ స్టాండ్కి చేరుకున్నారు తెల్లగా పొడవుగా ఉన్న ఒక డ్రైవర్ వారి వద్దకు వచ్చాడు ప్లీజ్ మేడం వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటూ ప్రశ్నించాడు వీ టు స్టే ఇన్ ఏ హోటల్ టు నైట్ విచ్ ఈజ్ నియరెస్ట్ హోటల్ అంటూ ప్రశ్నించాడు అక్షస్ గ్రాండ్ కెనడా హోటల్ ఈజ్ ది బెస్ట్ హోటల్ సార్ దట్ ఈజ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవే ఫ్రమ్ హియర్ అన్నాడు ఇద్దరు ట్యాక్సీ ఎక్కారు వెంటనే అది పరుగులు తీసింది పది నిమిషాల్లోనే గ్రాండ్ కెనడా హోటల్ ప్రాంగణంలో ఆగింది ఫేర్ చెల్లించగానే ట్యాక్సీ వెళ్ళిపోయింది వెల్కమ్ కెనడా చిరునవ్వుతో వారికి ఎదురొచ్చి పలకరించిందో అందమైన యువతి థ్యాంక్ యూ అన్నారు ఇద్దరు ఎస్ సార్ అందా యువతి వన్ డీలెక్స్ రూమ్ ప్లీజ్ అన్నాడు అక్షజ్ ఓకే సార్ ప్లీజ్ రైట్ యువర్ డీటెయిల్స్ హియర్ అని ఒక పుస్తకం వారికి ఇచ్చింది అక్షజ్ దీక్ష తమ పేర్లు కంట్రీ రాసి సైంటిఫిక్ ఫీల్డ్ వర్క్ కోసం అక్కడికి వచ్చినట్లు రాశారు విజిటింగ్ పర్పస్ అనే కాలంలో త్రిబుల్ వన్ రూమ్ నెంబర్ సార్ విచ్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్ చెప్పింది ఆమె థ్యాంక్స్ అని ఇద్దరు ఫస్ట్ ఫ్లోర్లోని తమ రూమ్కి చేరుకున్నారు త్రిబుల్ వన్ రూమ్ ఎంతో నీట్గా ఉంది డీలక్స్ రూమ్ కావడం వల్ల విశాలంగా ఉంది అతను ఆమె వైపు కొద్దిగా సంశయంగా చూశాడు ఏమైంది అంటూ ప్రశ్నించింది మనిద్దరికీ ఒకే రూమ్ తీసుకున్నానని మీరు కోప్పడరు కదా అన్నాడు కోపమా దేనికి అంది దీక్ష ఇద్దరం ఇక్కడ ఉండాలి కదా అని అయితే ఏం ఆమె మనసులో ఎటువంటి ఫీలింగ్స్ లేవని ఆమె పరిశోధనకు వేగిర పడుతోందని గమనించి ఇక ఎక్కువ మాట్లాడలేదు అక్షజ్ బజర్ మోగించి వచ్చిన వెయిటర్తో ఇండియన్ ఫుడ్ ఉంటే తీసుకురమ్మని చెప్పి పంపించేశాడో ఇద్దరు దుస్తులు మార్చుకొని క్యాజువల్ వేర్లోకి మారిపోయారు కొద్దిసేపటికి వెయిటర్ భోజనం తీసుకొచ్చాడో భోజనం చేసిన తర్వాత మళ్ళీ ప్లేట్లు తీసుకుపోవడానికి వచ్చిన వెయిటర్తో మాకు మంచి గైడ్ కావాలి అన్నాడు అక్షస్ ఇంగ్లీష్లో ఓకే సార్ పిలిపిస్తాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు వెయిటర్ బర్బర్ అంటూ బజర్ మోగడంతో అక్షజ్ వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా తెల్లగా గడ్డాలతో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను తాగి ఉన్నట్లు తలుపు తీయగానే రూమ్లోకి గుప్పన వాసన వచ్చింది అతను చూడడానికి ఇండియన్ లాగే ఉన్నాడు ఎస్ అన్నాడు అక్షజ్ నా పేరు నీల్ గగన్ నేను ఇండియన్ని మీరు గైడ్ కావాలని అడిగారట నేను గైడ్ని టొరంటోలోని ఏ చోటు చూడాలన్నా తీసుకువెళతాను అన్నాడు అతని మాట స్పష్టంగా ఉంది మనిషి తాగి ఉన్నా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అతని మీద ఎందుకో నమ్మకం కలిగింది అక్షజ్కి లోపలికి రండి అన్నాడు అదే సమయంలో దీక్ష కూడా అక్కడికి వచ్చింది ఎవరు అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది ఇతను గైడ్ పేరు గగన్ ఇండియానే అన్నాడు అక్షజ్ తెలుగులో మీది ఆంధ్రప్రదేశా చిరునవ్వుతో ప్రశ్నించాడు గగన్ అవును అన్నాడు అక్షజ్ అతనికి సోఫా చూపిస్తూ అతను కూర్చున్నాడు మరో సోఫాలో అక్షజ్ దీక్ష కూడా కూర్చున్నారు చెప్పండి మేడం టొరంటోలోని మీరు ఏ ప్రదేశాలు చూడాలనుకుంటున్నారు అన్నాడు నీల్ గగన్ టొరంటో కాకుండా మరేదైనా మీరు చూపించగలరా అంటూ ప్రశ్నించింది దీక్ష మరేదైనానా ఆశ్చర్యంగా అడిగాడు గగన్ అవును అదేమిటో మీరే చెప్పండి మేడం ఆ ప్రదేశం గురించి నాకు తెలిస్తే చెప్పగలను ఎల్ఎస్ ఐలాండ్ గురించి మీకేమైనా తెలుసా అంటూ ప్రశ్నించింది దీక్ష ఎల్ఎస్ ఐలాండ్ గురించా ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు నీల్ గగన్ అవును అది చాలా ప్రమాదకరమైన చోటు తెలుసు నో అక్కడికి వెళ్ళకూడదు గతంలో కూడా ముగ్గురు ఇండియన్స్ ఇలాగే వద్దని వారిస్తున్నా అక్కడికి తీసుకువెళ్లమన్నారు తప్పనిసరి వారిని అక్కడికి తీసుకెళ్లాను తీరా అక్కడికి వెళ్ళాక వారు ముగ్గురు మరణించారు నేను చావు తప్పి కన్నులొట్టబోయి వెనక్కి వచ్చేశాను అక్కడికి వెళ్ళిన ఫలితమే ఇది అంటూ తన కాలుకున్న షూ తొలగించి చూపించాడు నీల్గగన్ ఆ షూ తీయగానే పాదం లేని అతని కుడికాలు భీతి కలిగిస్తూ కనిపించింది ఏమైంది ఆందోళనగా ప్రశ్నించింది దీక్ష కడుపు మాడి ఉన్న ఇసోషియల్ ఇన్సెక్ట్స్ చప్పరించేశాయి అవి మామూలు కండచీమల కన్నా పెద్దగా ఎర్రగా ఉంటాయి గొప్ప మాంసాహార కీటకాలు ఏదైనా జీవి కనిపిస్తే వెంటనే దాడి చేస్తాయి రక్త మాంసాలను క్షణాల్లో పీల్చివేస్తాయి అన్నాడు నీల్గగన్ ఆ సంగతి మాకు తెలుసు వాటి బారి నుండి మమ్మల్ని మేము రక్షించుకోగలం అక్కడికి తీసుకెళ్లే ఆలోచన ఉంటే చెప్పండి మీరు కోరినంత ఇస్తాం అంది దీక్ష ఆమె తెగువకి నీల్గగన్ ఆశ్చర్యపోయాడు నిజానికి నాకు ఆ ప్రదేశం కొట్టిన పిండే అప్పుడు కొంచెం అగజాగ్రత్తగా ఉండడం వల్లే నాకు ఇలా అయింది వళ్ళంతా పెట్రోలు పూసుకుని ప్రయాణిస్తే ఈ సోషియల్ ఇన్సెక్ట్స్ మనల్ని ఏమీ చేయలేవు అన్నాడు నీల్ గగన్ సరే మనం రేపే బయలుదేరాలి మీకు వీలవుతుందా అవుతుంది మేడం అయితే మనం అక్కడికి ఎలా వెళ్ళాలి ఎన్ని గంటలకి వెళ్ళాలనే విషయాలు చెప్పండి అంది దీక్ష ఇక్కడి నుండి మనం విమానంలో ఎల్ఎస్ మీర్కి చేరుకోవాలి విమానం ఉదయం తొమ్మిది గంటలకి అరగంట ముందుగా వెళ్లి మనం టిక్కెట్లు తీసుకోవచ్చు అన్నాడు నీల్గగన్ సరే రేపు ఉదయం మీరు ఎయిట్ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తే సరిపోతుంది అన్నాడు అక్షజ్ ఓకే అన్నాడు నీల్గగన్ మీకు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుందా అంటూ ప్రశ్నించింది దీక్ష అక్కర్లేదు రేపు జర్నీ పూర్తయ్యాక సాయంత్రం తీసుకుంటాను అన్నాడు నీల్గగన్ సరే అన్నారు అక్షజ్ దీక్ష నీల్ గగన్ వెళ్ళిపోయాడు దీక్షా అక్షజ్ నీల్గగన్ ఎక్కిన విమానం ఎల్ ఎస్మీర్ ఐలాండ్లోని యురేకా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ముగ్గురు దిగి బయటకి నడిచారు ఎక్కడ చూసినా మంచు కొండలే కనిపిస్తున్నాయి అక్కడ రహదారి మాత్రమే నల్లగా కనిపిస్తోంది మిగతా ప్రాంతమంతా రాసులు పోసిన మంచుతోనే దర్శనమిస్తోంది ముగ్గురు ఎయిర్పోర్ట్ నుండి బయటకు నడిచారు ఎక్కడా మనుష్య సంచారం కనిపించడం లేదు రోడ్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి మనం అనుకున్న చోటుకు వచ్చేశాం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి అంటూ ప్రశ్నించాడు నీల్ గగన్ ఆ మాటకి దీక్ష అక్షజ్ వైపు ఒకరు చూసుకున్నారు ముందుగా దీక్ష మాట్లాడింది మేము ఆర్కిటిక్కి వెళ్ళాలి మీకు వీలైతే మాతో రండి అందే దానికి నీల్గగన్ నవ్వి నేను సిద్ధమే ఎందుకంటే మీరు ఎలాగూ అక్కడికే వెళతారని నాకు ముందే తెలుసు అన్నాడు ఎలా అన్నాడు అక్షజ్ నిజానికి ఎల్లెస్మీర్ ఐలాండ్లో ఏమీ లేదు ఇక్కడ ఎప్పుడో వచ్చి స్థిరపడిన వివిధ దేశాల సెటిలర్లు మాత్రమే ఉన్నారు ఈ ప్రాంతం ఏ రకంగానూ అభివృద్ధి చెందని ప్రాంతం పైగా ఆర్కిటిక్కి వెళ్లాలనుకునేవారు ముందుగా ఇక్కడే దిగుతారు బయటివారు ఈ ప్రాంతంలో దిగారంటే వారు ఖచ్చితంగా ఆర్కిటిక్కి వెళ్లేవారే ఉంటారని పాతికేళ్ల నా గైడ్ జీవితంలో నాకు బాగా తెలుసు ఎంతోమంది పరిశోధకులను నేను స్వయంగా ఆర్కిటిక్కి తీసుకువెళ్ళాను వారంతా ముందు ఇక్కడే దిగేవారు అయితే ఇక్కడ దిగే వరకు వారు ఆర్కిటిక్కి వెళ్ళాలని చెప్పరు ఏదేమైనా మీరు ఎల్ఎస్ మీర్ ఐలాండ్కి నన్ను తీసుకెళ్లమని అడిగినప్పుడే నేను ఆర్కిటిక్ వరకు వెళ్లాల్సి వస్తుందని ఊహించి నా లగేజీలో అందుకు తగ్గ సామాగ్రిని తెచ్చుకున్నాను అన్నాడు నీల్ గగన్ దానికి అక్షజ్ దీక్ష నవ్వి వారే అన్నారు అలా అయితే మనం మన ప్రయాణాన్ని ఇమీడియట్గా మొదలు పెట్టాలి ఎందుకంటే ఆర్కిటిక్ అంటే ఎల్ఎస్ మీర్ ఐలాండ్ చిట్టు చివరికి చేరుకోవాలి అంతవరకు మనకు మంచులో ప్రయాణించగలిగే ప్రత్యేక స్నో కార్లు దొరుకుతాయి వాటిలో ఎల్ ఐలాండ్ చివరి వరకు ప్రయాణించి అక్కడి నుండి మాత్రం మన దారిన మనం వెళ్లాల్సిందే ఆర్కిటిక్ ధ్రో ప్రాంతం టచ్ అయిన తర్వాత మాత్రం మనకు ఎటువంటి వాహనాలు దొరకవు అన్నాడు నీల్ గగన్ ఓకే అలాగే చేద్దాం అన్నాడు అక్షజ్ వెంటనే నీల్ గగన్ ఎవరికో ఫోన్ చేశాడో అతను ఫోన్ చేసిన పది నిమిషాల్లో ఒక నల్లని కారు వంటి వాహనం వచ్చింది అది కారులాగే ఉన్నా దాని చక్రాలు మాత్రం క్రేన్లకు ఉన్నట్లు చెయిన్తో కూడుకుని ఉన్నాయి మమ్మల్ని ఆర్కిటిక్ వరకు తీసుకెళ్ళాలి అన్నాడు నీల్ గగన్ ఇంగ్లీష్లో డ్రైవర్ రండి అన్నట్లు చెయ్యి ఊపాడు ముగ్గురు స్నో కారులోకి ఎక్కి కూర్చున్నారు పెద్ద శబ్దంతో పాటు చిన్న జర్క్ ఇచ్చి అది ముందుకు కదిలింది అందులో ప్రయాణం కష్టమే అని అక్షజ్ దీక్షలకి అర్థమైంది ఎందుకంటే అది మామూలు కార్ల సాఫీగా కాకుండా అడ్డొస్తున్న మంచును కట్ చేస్తూ పోవడం వల్ల దానికి మామూలు చక్రాలు కాకుండా చైన్ వీల్స్ ఉండడం వల్ల కుదుపులతో ముందుకెళుతోంది ఆ కారణంగా వారికి కాస్త ఇబ్బందిగా ఉంది పైగా దాని రణగుణ ధ్వని లోపలికి కూడా స్పష్టంగా వినిపిస్తోంది కదులుతున్న స్నో కార్లో నుండి బయటకు చూస్తుంటే దూరంగా తెల్లని మంచు ఆ మంచు రాసుల వెనక కొండలు కనిపిస్తున్నాయి ఆ కొండలు కూడా నల్లగా కాకుండా ఏవో తెరలు కప్పేసినట్లు మసక మసగ్గా కనిపిస్తున్నాయి వాటిపై మంచు పేరుకుపోయి ఉండడమే దానికి కారణం కావడానికి ఎండ విరగగాస్తున్నా దాని ప్రభావం ఏమాత్రం లేదు చల్లని గాలి వంటిని వణికింపజేస్తోంది గగన్ చిన్నపాటి స్టీల్ టిన్ తీసి మూతలాగి అందులోని వైన్ని గటగడా తాగాడు చలిని తట్టుకోవడానికి యూరోప్లో అది సాధారణమే కాబట్టి అతన్ని ఏమీ అనడానికి లేదు స్నోకారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి నీల్ గగన్తో అంతకుముందే పరిచయం ఉన్నట్లు సిగరెట్ ముట్టించి గుండెల నిండా పొగ పీల్చి మళ్ళీ ఎప్పుడు వెనక్కి వస్తారు అంటూ ప్రశ్నించాడు వచ్చేస్తాం వారం పది రోజులు పడుతుందని అనుకుంటున్నాను అంటూ దీక్ష వైపు చూశాడు ఆమె ఏమీ జవాబు ఇవ్వలేదు స్నోకారు కుదుపులతో వేగంగా సాగిపోతూనే ఉంది ఉదయం పదకొండు గంటలు ఎల్ ఐలాండ్లోని యురేకా ఎయిర్పోర్ట్లో ఎయిర్ కెనడా విమానం ఒకటి వచ్చి ల్యాండ్ అయింది అందులో నుండి ముగ్గురే ముగ్గురు వ్యక్తులు దిగారు వారు ముగ్గురు ఒకటే ఒడ్డు పొడువుతో ఉన్నారు వారి ఒంటి మీద మొత్తం నల్లని దుస్తులే ఉన్నాయి నున్నగా షేవ్ చేసిన గడ్డాలు కురుచగా కత్తిరించుకున్న జుత్తు బలమైన దేహాలతో చూడటానికి ఆర్మీకి చెందిన వారిలా ఉన్నారు వారి భుజాలకు ఎయిర్ బ్యాగులు వేలాడుతున్నాయి అవి చాలా బరువైనవని అవి బాగా దిగువకి జారి ఉండడాన్ని బట్టే చెప్పవచ్చు వారు ఎయిర్పోర్ట్లో నుండి బయటకి వచ్చి తిన్నగా ముందుకు నడవడం మొదలుపెట్టారు ఆ ముగ్గురిలో ఎవరూ మాట్లాడడం లేదు లక్ష్యం ఏదో కష్టమైనదై దాన్ని సాధించటానికి దీక్ష బోనినట్లు వారు పెద్ద పెద్ద అంగలేస్తూ వేగంగా సాగిపోతున్నారు సమయం మధ్యాహ్నం మూడు గంటలు స్నో కార్ ఒక రౌండ్ తిరిగి మంచులో ఆగిపోయింది దిగండి అన్నాడు నీల్గగన్ దీక్ష అక్షజ్ తమ లగేజీలు తీసుకుని కిందకి దిగారు థౌజండ్ కెనడియన్ డాలర్స్ అన్నాడు స్నో కార్ డ్రైవర్ దీక్ష బ్యాగ్లో నుండి డబ్బు తీసి చెల్లించగానే స్నో కార్ వెళ్లిపోయింది నీల్ గగన్ తన లగేజ్ తీసుకుని ముందుకు నడిచాడు నెత్తిమీద సూర్యుడు భగభగ మండుతున్నాడు అయినా అక్కడి వాతావరణం చల్లగానే ఉంది దీక్ష అక్షజ్ కనుచూపు మేరంతా పరుచుకొని ఉన్న మంచును దీక్షగా చూస్తూ నడుస్తున్నారు అది గమనించి హలో మీరలా నుంచుని తదేకంగా చూడకండి చాలా ప్రమాదం మీరు నడుస్తూ కొన్ని క్షణాలు మీ షూస్ వైపు పక్కవారి వైపు తెలుపు కాకుండా మీ దృష్టిలోకి వచ్చే వేరే రంగుది ఏదైనా దానివైపు చూస్తూ సాగిపోవాలి కేవలం మంచునే చూస్తూ నడిస్తే అపారమైన ఈ మంచు స్నో బ్లైండ్నెస్ అనే రుగ్మతని కలిగిస్తుంది అలా జరిగితే కొన్ని వారాల పాటు మనకేం కనిపించదు దానికి వారాల తరబడి బెడ్ రెస్టు మెడికల్ అసిస్టెన్సీ అవసరం పడుతుంది అన్నాడు నీల్ గగన్ దీక్ష అక్షజ్ తమ దృష్టిని మీద నుండి మరలించి తెలుపు కాకుండా వేరే వర్ణాలను చూస్తూ నడవసాగారు ఇందాక దూరంగా కనిపించిన కొండలు ఇప్పుడు దగ్గరగా కనిపిస్తున్నాయి అవన్నీ వెండిని తలపిస్తూ తెల్లగా మెరిసిపోతున్నాయి ఆ వెలుగును ప్రత్యక్షంగా చూడడం కష్టంగా ఉంది దీక్ష అక్షజ్ గ్లాసెస్ పెట్టుకున్నారు ఇప్పుడు కొంత బెటర్ వెండి వెలుగు వారిని మరీ ఇబ్బంది పెట్టడం లేదు ఇప్పుడు టైం మూడైంది మనం ఎలా లేదన్నా ఎక్కడా ఆగకుండా రెండు పాటు ఏకదాటిగా నడిస్తే ఆర్కిటిక్లో రష్యన్ వాళ్ళ పాత బేస్ క్యాంప్ ఒకదానిని చేరుకోవచ్చు దాదాపు ముప్పై ఏళ్ల క్రితం కొన్ని పరీక్షలు జరిపేందుకు రష్యన్ సైంటిస్టులు అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు వారి పరిశోధనలు అయిపోయినా కూడా వారా బేస్ క్యాంప్ని అలాగే వదిలేశారు ఆర్కిటిక్ అంటార్కిటికా ధృవాలలో ఏదీ పాడు చేయకూడదు ఐక్యరాజ్య సమితి నియమం అది ఆఖరికి మనం రోజువారీ వాడే వస్తువుల నుండి వచ్చే చెత్తను కూడా మనతో పాటు తీసుకుపోతూ చెత్త కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బిన్లలోనే వెయ్యాలి ధృవప్రాంత సభ్యదేశాలకు చెందిన హెలికాప్టర్లు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రాంతాలకు వచ్చి ఆ చెత్తను తీసుకువెళ్ళి తగలబెట్టేస్తాయి తద్వారా ధృవ ప్రాంతాల పారిశుద్ధ్యం కాపాడబడుతుంది మంచులో వేగంగా నడుస్తూ అన్నాడు నీల్గగన్ అయితే అతనిలా వేగంగా నడవడం అక్షస్ దీక్షలకు చేత కావడం లేదు ఆ మంచులో అడుగు తీసి అడుగయ్యడానికి వారు చాలా కష్టపడుతున్నారు అది గమనించి ఒక అరగంట అలా నడిస్తే మీకే అలవాటైపోతుంది అప్పుడు నాకంటే మీరే బాగా మంచులో ముందుకెళ్ళిపోగలరు అన్నాడు నీల్గగన్ అలా దాదాపు అరగంట నడిచారు అక్షజ్ దీక్షలకి కాళ్ళు బాగా గుంజేస్తున్నట్లు ఉంది అదే చెప్పారు నీల్గగన్తో సరే ఆగుదాం అని చెప్పి చుట్టూ చూశాడు ఒక చోట కాస్త ఎత్తుగా గుట్ట వంటి చోటుకెళ్ళి తన సామాగ్రిని కిందికి దించాడో అక్షజ్ దీక్షా కూడా అక్కడ తమ లగేజీ కిందకి దించి ఆ గుట్ట మీద కూర్చున్నారు నీల్గగన్ తన లగేజీలో నుండి చిన్న స్టవ్ తీసి వెలిగించాడు దానిమీద ఒక అల్యూమినియం బౌల్ ఉంచి టెండ్ మిల్క్ బాటిల్లోని పాలు కొన్ని నీళ్లు కొన్ని బౌల్లో వేశాడు స్టవ్ మంట మీద ఆ మిశ్రమం మరుగుతుండగా చిన్న ప్యాకెట్ తీసి చించి ఆ పొడిని కూడా వేశాడు మరుక్షణం అంతూ దరి కానరాని ఆ మంచు కొండల మధ్య కమ్మని టీ వాసన బయలుదేరింది కొద్దిసేపటికి మూడు డిస్పోజబుల్ గ్లాసులు తీసి వాటిలో టీ వంపి జాగ్రత్తగా స్టవ్ టీ మరగబెట్టిన బౌల్ని బ్యాగ్లో పెట్టి అక్షస్ దీక్షలకి ఒక్కో కప్పు టీ ఇచ్చి ఒక కప్పులో టీ సిప్ చేశాడు దీక్ష తన బ్యాగ్లో నుండి బిస్కెట్లు తీసి సర్వ్ చేసింది ముగ్గురు టీ తాగి బిస్కెట్లు తిన్నారు అప్పుడు కొత్త శక్తి ఏదో ఒంట్లోకి వచ్చి చేరినట్లు అనిపించింది వారికి మీరు ఇండియన్ కదా ఇక్కడెందుకు ఉంటున్నారు నీల్ గగన్ని ప్రశ్నించాడు అక్షజ్ నేను తొలినాళ్లలో అథ్లెట్ని వయసులో ఉండగా అన్ని దేశాలు తిరుగుతుండేవాడిని అలా ఒకసారి కెనడాలో జరిగే అథ్లెటిక్ పోటీలకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక యువతితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది మేము పెళ్లి చేసుకున్నాం ఆమె పేరు సలియా మేము ఇండియాకి వెళ్ళి జీవించేవారం అయితే ఇక్కడ వారి ఆస్తిని వారి మేనమామ కాజేయాలని చూస్తున్నాడని తెలిసి ఇద్దరం తిరిగి ఇక్కడికి వచ్చాం మా ఆస్తులను కాపాడుకోవడానికి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో సలియా ఇండియా వెళ్ళొద్దని నన్ను బతిమాలింది దాంతో నేను ఇక్కడే ఉండిపోయి ఈ దేశపు పౌరసత్వం తీసుకున్నాను ఇక్కడుండే అథ్లెటిక్ పోటీలకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని కొన్నాళ్ళకు సలియా వాళ్ల మేనమామ మరణించడంతో మా ఆస్తుల సమస్య సమసిపోయింది అప్పటికి నాకు ఈ ప్రాంతంతో బాగా పరిచయం ఏర్పడిపోయింది సలియాని ఈ దేశాన్ని విడిచి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాను నేను అథ్లెట్ని కావడం వల్ల ఒక్క అథ్లెటిక్ తప్ప మరో పని రాదు దేశాలు పట్టుకు తిరగడం వల్ల ఏ దేశ వాతావరణం ఎలా ఉంటుంది ఎలా మారుతుందనే విషయాలు నాకు బాగా తెలుసు ఆ కారణంగా పొట్ట పోసుకోవడానికి ఈ వయసులో గైడ్ పని తప్ప మరొకటి నాకు దొరకలేదు ఈ పని కూడా బాగానే ఉందనుకోండి అంటూ నవ్వాడు ఇండియాలో మీదే ప్రాంతం అంటూ ప్రశ్నించింది దీక్ష హర్యానా అన్నాడు నీల్ గగన్ ఇక వెళదాం అన్నాడు అక్షజ్ మళ్లీ ముగ్గురు నడవడం మొదలు పెట్టారు అలా నడవడం మొదలు పెట్టారో లేదో హఠాత్తుగా దీక్ష కెవ్వున అరిచింది దాంతో అక్షజ్ నీల్గగ నాగిపోయారు దీక్ష ఎందుకలా అరిచిందా అని చుట్టూ చూశారు తాము నడుస్తున్న చోట కాస్త దిగువన మంచులో కూరుకుపోయి ఒక అస్థిపంజరం కనిపించింది ఆ అస్థిపంజరం మీద అక్కడక్కడా ఇంకా చర్మపు పోగులు ఎర్రగా కనిపిస్తున్నాయి తల వెంట్రుకలు కూడా ఉన్నాయి ఈ రోజో నిన్ననో ఈ ప్రాంతంలో ఎవరో ఇసోషియల్ ఇన్సెక్ట్స్ దాడిలో మరణించారు అటే చూస్తూ అన్నాడు నీల్గగన్ అలా చెప్పగానే అక్షస్ దీక్ష తమ కాళ్ల వైపు చూసుకున్నారు భయపడకండి ఈ ప్రాంతంలో ఇన్సెక్స్ దాడి చేశాయంటే అవి మళ్లీ దాడి చేయడానికి ఎలా లేదన్నా నాలుగైదు రోజులైనా పడుతుంది అప్పటి వరకు వాటి పొట్టలు నిండే ఉంటాయి గనుక అవి అంత త్వరగా దాడి చేయవు ఈలోపు మనం ఈ చోటు వదిలేసి వెళ్ళిపోతాం అన్నాడు నీల్గగన్ మరో గంట ఏకదాటిగా నడిచిన తర్వాత వారికి దూరంగా ఎరుపు సిమెంట్ రంగులో గుడారం షేపులో ఒక చిన్న కట్టడం కనిపించింది అదే రష్యన్ల బేస్ క్యాంప్ ఇక మనకేం భయం లేదు అన్నాడు నీల్గగన్ మరో పావుగంటకి వారు ముగ్గురు అక్కడికి చేరుకున్నారు ఆ ప్రదేశం ఎంతో నీట్గా ఉంది ఆ గుడారం బయట నీలంగా ఉన్న చిన్న చిన్న పూల మొక్కలు పెరుగుతున్నాయి బేస్ క్యాంప్ మెయిన్ డోర్ లాక్ చేయకుండా కేవలం గడియ మాత్రమే పెట్టి ఉంది నీల్గగన్ తలుపు తీసి డోర్ మీద గట్టిగా చరిచాడు ఇలా శబ్దం చేస్తే లోపల ఎవరైనా ఉన్నా జంతువులు ఏవైనా ఉన్నా స్పందిస్తాయి అది మనకు తెలుస్తుంది అప్పుడు జాగ్రత్త అన్నాడు నీల్గగన్ అయితే ఎంతసేపటికి లోపల నుండి ఎటువంటి అలికడి వినిపించలేదు అయినప్పటికీ నీల్గగన్ జేబులో నుండి రివాల్వర్ తీసి పట్టుకొని లోపలికి వెళ్ళాడో అతన్ని అనుసరించారు అక్షజ్ దీక్ష బయటికి చిన్నదిగా కనిపిస్తున్నా లోపల చాలా విశాలంగా ఉందా బేస్ క్యాంప్ చిన్న చిన్న గదులు నాలుగు కాన్ఫరెన్స్ హాల్ లాంటి పెద్ద గది ఒకటి ఉంది లోపల ఇన్ని గదులున్నా మనమంతా ఒకే చోట ఉండడం శ్రేయస్కరం కనుక అందరం ఆ చిన్న గదిలోనే ఉందాం పెద్ద హాలుకి ఆనుకొని ఉన్న గదిలోకి నడుస్తూ అన్నాడు నీల్గగన్ ముగ్గురు ఆ గదిలోకి వెళ్ళి తమ లగేజీల బరువు దింపుకున్నారు నీల్గగన్ వెంటనే బేస్ క్యాంపులో ఉన్న పవర్ స్విచ్ని ఆన్ చేశాడు లైట్లు వెలిగాయి కొద్దిసేపటికి గీజర్లో వేడి నీళ్లు కాగుతాయి స్నానాలు చేసి కొద్దిసేపు బడలిక తీర్చుకుందాం అప్పటికీ చీకటి పడుతుంది అప్పుడు భోజనాలు కానిద్దాం మళ్ళీ ఉదయం ఐదు గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు కనుక లేచి తయారయ్యి మన ప్రయాణం మొదలు పెట్టచ్చు అలా చేస్తే మనకి సమయం కలిసి వస్తుంది అన్నాడు నీల్గగన్ సరే అన్నారు అక్షస్ దీక్ష అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నారు నల్లని దుస్తుల్లో ఆ ప్రాంతానికి చేరుకున్న ముగ్గురు వ్యక్తులు వారు వేగంగా నడుస్తున్నారు రాసులు పోసిన మంచులో వారు అంత వేగంగా నడుస్తున్నారంటే ఆ ప్రదేశం వారికి ఎంత అలవాటైనదో ఇట్టే తెలుస్తుంది అలా నడుస్తూనే వారిలో ఒకడు తన బ్యాగ్లో నుండి చిన్న వస్తువు బయటకు తీశాడు అది చూడటానికి ల్యాప్టాప్లా ఉంది దాన్ని ఓపెన్ చేశాడు అది ఆటోమేటిక్గా ఆన్ అయింది ఆ ల్యాప్టాప్ నెత్తి మీద చిన్న కెమెరా వంటిది ఉంది అతను ఆ ల్యాప్టాప్ మెనులో మెర్క్యురీ రేస్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాడు వెంటనే ల్యాప్టాప్ మీద ఉన్న కెమెరా వంటి సాధనంలో నుండి క్షణంలో వెయ్యో వంతులో కంటికి కనీ కనిపించని పరిమాణంలో ఉన్న వెలుగురేఖలు బయటికి దూసుకుపోయాయి అవి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని కూడా క్షణంలో చేరుకుని తిరిగి వెనక్కి వచ్చేస్తాయి అలా వచ్చే ఆ రేఖలు తమకు అడ్డు వచ్చిన వారిని ఆపాదమస్తకం తడిమి వారి షేపును పట్టి తెచ్చి ల్యాప్టాప్కు అందించడంతో ల్యాప్టాప్లో ఆ వ్యక్తుల తాలూకు రూపం డిజిటల్ కెమెరాతో తీసిన దానికన్నా మరింత స్పష్టంగా ముద్రింపబడుతుంది ఆ వ్యక్తి వదిలిన వెలుగు అలాగే వేగంగా వెళ్ళొచ్చి అక్కడికి దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్షస్ దీక్ష నీల్ గగన్ల రూపురేఖలను పట్టి తెచ్చి ల్యాప్టాప్కి అందజేశాయి ఆ రూపురేఖలను ల్యాప్టాప్లో అన్ని వైపుల నుండి చూశారు ఆ ముగ్గురు వ్యక్తులు త్రీ మెంబర్స్ అనుకున్నారు ఒకరిని ఒకరు చూసుకుంటూ వన్ ఫీమేల్ అన్నాడు వాడిలో ఒకడు వంకరగా నవ్వుతూ రెండో వాడు బిగ్గరగా నవ్వాడు చివరివాడు వారిని మందిలించాడు డ్యూటీ ఫస్ట్ బాయ్స్ నో మంకీ బిహేవియర్ అన్నాడు కర్కశంగా దాంతో మొదటి ఇద్దరు మౌనం వహించారు ఓకే క్యాంప్ టెంట్స్ డౌన్ అన్నాడు ఇందాక ఇద్దరిని గద్దించినవాడు క్షణాల్లో మిగిలిన ఇద్దరు తమ బ్యాగులు కింద పెట్టి ఓపెన్ చేశారు ఒక పెద్ద టెంటు వంటి దాన్ని బయటకు తీసి దాని చివర్లో ఉన్న ఐరన్ రాడ్లను నేలలో పాతారు ఒక ఐరన్ రాడ్ బయటికి తీశారు దాని మడతలు విప్పగానే అది ఎనిమిది అడుగుల పొడవుకు చేరుకుంది దాన్ని టెంటు మధ్యలో పాతారు అప్పుడది ఒక గుడారంలా మారింది ఆ గుడారం రంగు ఎలా ఉందంటే దూరం నుండి చూస్తే ఆ మంచు పర్వతాల వర్ణంలో అది కూడా కలిసిపోయింది దాని రంగు అచ్చు మంచులాగే ఉంది ముగ్గురు అందులోకి వెళ్ళి దాని డేరా మూసేశారు మెల్లగా తెల్లని మంచు నలుపు నలుపువర్ణంలోకి మారిపోతున్నాయి పగలు ఎంతో హృదయంగా కనిపించిన ఆ ప్రాంతం చీకటి పడే కొద్దీ బీతావహంగా కనిపిస్తోంది గగన్ క్యాంప్ టెంట్ తాలూకు కిటికీలు మూసేశాడు లోపలికి చలి చొచ్చుకు రాకుండా హీటర్ ఆన్ చేశాడు అప్పటికీ సమయం ఆరున్నర అయింది ఇదే సిటీల్లో అయితే ఇప్పుడిప్పుడే సందడి మొదలవుతుంది కానీ ఇక్కడ ఇక పొద్దు గుకిపోయినట్లే మళ్లీ సూర్యోదయం వరకు ఈ ప్రాంతం నిస్తేజంగానే ఉంటుంది అన్నాడు ముగ్గురు టిండ్ ఫుడ్స్ ఓపెన్ చేసి గోబీ మంచూరియా రైస్ దాల్ వంటివి తిన్నారు నీల్ గగన్ పెద్ద కంబలి వంటిది కింద పరిచాడు అంతా తమ లగేజీలు తల క్రింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమించారు అయితే కొత్త ప్రదేశం కావడం వల్ల ముగ్గురికి నిద్ర రాలేదు నిజానికి ఈ సమయంలో మనం ఎప్పుడూ నిద్రపోం కదా అందుకే ఇంత త్వరగా నిద్ర రావాలంటే కష్టం అన్నాడు అక్షజ్ అవును మామూలు ప్రాంతం కన్నా ధృవ ప్రాంతాల వాతావరణం భిన్నంగా ఉంటుంది ఇక్కడ పగటిపూట కన్నా రాత్రే ఎక్కువ అందుకే త్వరగా రాత్రైపోతుంది కానీ తెల్లవారదు అన్నాడు నీల్గగన్ నీల్గగన్ గారు మీకు ఆర్కిటిక్ అలవాటున్న ప్రదేశమేనా అంటూ ప్రశ్నించింది దీక్ష అవును అయితే ఆర్కిటిక్ అంటార్కిటికా వంటివి పూర్తిగా మాకు పట్టుబడిపోయాయని ఏ గైడ్ అయినా గుండెల మీద చెయ్యేసి చెప్పలేడు ఎందుకని మన భూగోళం ఒక బంతి వంటిదై దానిని ఏదైనా బల్ల మీద పెడితే అప్పుడు ఆ బంతి తాలూకు పైభాగం దిగువ భాగాల వంటివే ఈ రెండు ధృవాలను ఒకటి భూమికి ఎగువన ఉంటే మరొకటి కరెక్ట్గా భూమికి దిగువన ఉంటుంది ఆ రెండు ప్రదేశాలు భూమి మొత్తం కొలతలో కొంచెం తక్కువ కానీ సగం వరకు ఆక్రమించచ్చు ఆ లెక్కన అంత విశాలమైన ఆ రెండు ప్రదేశాలను ఒక మనిషి పూర్తిగా తెలుసుకోవడం అనేది అసంభవమనే చెప్పాలి అయినా కూడా ఆర్కిటిక్లోని ముప్పై నలభై శాతం వరకు నాకు తెలుసు అన్నాడు నీల్ గగన్ ఆర్కిటిక్లో ఒకచోట మామూలుగా చూస్తే కనిపించకుండా మంచుతో కప్పబడి ఒక సొరంగం ఉంటుంది ఆ చోటు ఎక్కడో మీకు తెలుసా సొరంగమా ఆర్కిటిక్లో చాలా కొండలు ఉన్నాయి వాటిలో చాలా వాటికి సొరంగాలున్నాయి ఆ లెక్కన ఏ సొరంగమో ఎలా తెలుస్తుంది అన్నాడు నీల్గగన్ దానికి ఏమని జవాబు చెప్పాలో దీక్షకి అర్థం కాలేదో మా తాతగారి మ్యాప్ తీసి చూపిస్తే ఆయనకు తెలుస్తుందేమో అన్నాడు అక్షజ్ దీక్ష తన బ్యాగులో నుండి బ్లూ ప్రింట్లా ఉన్న ఒక మ్యాప్ తీసి ఇచ్చింది అతను ఆ మ్యాప్ వైపు చూసి ఆశ్చర్యంగా బృకుటి ముడిచాడు ఆ మ్యాప్ చూసిన తర్వాత క్షణక్షణానికి మారుతున్న అతని ఫీలింగ్స్ని మౌనంగా గమనిస్తున్నారు దీక్షా అక్షజ్ నీల్ గగన్ తనలో తాను ఏదో కొనుక్కున్నాడో మొదట తర్వాత ఏదో రూఢీ చేసుకున్నట్లు తల పంకించి ఎవరు మీరు అంటూ వారిద్దరి వైపు చూస్తూ ప్రశ్నించాడో అతను అప్పటి వరకు అలా ప్రశ్నించలేదు అసలు తాము ఎందుకు ఆర్కిటిక్ ప్రాంతానికి వెళుతున్నది అతను అడగనేలేదు ఇప్పుడు ఇలా అడిగేసరికి తమ ప్రయాణం తాము వెళ్ళాలనుకుంటున్న చోటు గురించి అతనికి బాగా తెలుసని అక్షస్ దీక్షలకి అర్థమైంది దాంతో దీక్ష అతనికి టూకీగా తమ లక్ష్యమేమిటో వివరించింది దానికి నీల్గగన్ చిన్నగా తల పంకించాడో మీకు కావలసిన గుహ లేదా సొరంగం అనేది ఆర్కిటిక్లోని అస్గార్డ్ అనే చోట ఉంటుంది అయితే ఆ ప్రదేశానికి వెళ్ళిన ఆ సొరంగ మార్గాన్ని కనుగొనడం చాలా కష్టం అయితే మీ పట్టుదల దీక్ష నా అనుభవంతో ఆ గుహను కనిపెట్టవచ్చు అలా ఆ గుహను కనిపెట్టిన తర్వాత ఆ గుహ గుండా ప్రయాణించడం ప్రమాదకరమని ఇక్కడికి నేను వచ్చిన అనేక మార్లు వివిధ దేశాలకు చెందిన నావికులు సెయిలర్ల ద్వారా విన్నాను అలా ఆ గుండా లోపలికి వారు తిరిగి రాలేదని చెబుతారు మీరు చెప్పినట్లే ఆ గుహ పాతాళలోకానికి ముఖద్వారమని ఆ దారిలో భయంకరమైన విషసర్పాలు కూడా ఉంటాయని అంటారు వింటున్న దీక్ష అక్షజ్ మౌనంగా ఉండిపోయారు తిరిగి గగనే మాట్లాడసాగాడు పాతాళలోకంలో సంచరించే మెర్మైడ్ల గురించి మీరు పరిశోధించాలని అనుకుంటున్నారు మంచిదే కానీ మీరు అక్కడి దాకా వెళ్ళగలరా వెళ్ళి అక్కడ పరిశోధించి తిరిగి రాగలరా అనేది బాగా నిర్ణయించుకున్న తర్వాతే రేపు ఉదయం ప్రయాణం ప్రారంభిద్దాం అన్నాడు ఈ విషయంలో రెండో ఆలోచన లేదు మీకు ఇష్టం ఉంటే మాతో రండి లేదంటే నుంచే వెనక్కి వెళ్ళిపోవచ్చు అంది దీక్ష ఆమె అంత నిష్కర్షగా మాట్లాడగలదని ఊహించలేదు అక్షజ్ వెంటనే వైపు తిరిగి వారించాడు అయితే అదేం పెద్ద విషయం కాదన్నట్లు నీల్గగన్ నవ్వి వెల్డన్ దీక్ష గారు ఎన్ని అవాంతరాలు వచ్చినా అనుకున్న పని చేయాలనుకుంటున్న మీ పట్టుదల నాకెంతో నచ్చింది ఎవరి సంగతో తెలియదు కానీ నా మటుకు నాకు నన్ను గైడ్గా పెట్టుకున్నవారు వారి అవసరం పూర్తిగా తీరిన తర్వాత వారి మటుకు వారు వెళ్ళిపోమన్నంత వరకు నేను వారిని వదిలేసిపోను అది నా సిద్ధాంతం కలిసి వచ్చాం కలిసే వెనుదిరుగుదాం అన్నాడు థ్యాంక్స్ అంది దీక్ష భూమి అడుగున నాలుగు వందల మైళ్ల దిగువన పాతాలలోకం ఉన్న సంగతి మీకు తెలుసా అంటూ ప్రశ్నించాడు అక్షజ్ మొదట్లో తెలియదు నాలుగేళ్ల క్రితం ఒక బృందం రష్యా నుండి వచ్చింది ఆ బృందంలో నలుగురు సభ్యులున్నారు ముగ్గురు మగవారు ఒక స్త్రీ వారు కూడా మీలాగే మొదట ఎల్లేస్మీర్ ఐలాండ్ వరకు గైడ్ కావాలని చెప్పి నన్ను తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు సంగతి చెప్పారు తాము ఆర్కిటిక్లోని అస్గార్డ్ గుహకు వెళ్తున్నామని ఆ గుహలో నుండి ప్రయాణం చేసి పాతాళ లోకానికి వెళ్ళాలని వారు చెప్పారు నేను అప్పటి వరకు వినని కొత్త సంగతి కావడంతో వారు చెప్పేది ఎంతవరకు నిజమో చూద్దామని సరేనన్నాను అందరం ఆర్కిటిక్లో ప్రయాణిస్తున్నాం నాలుగు పగళ్ళు ఆగుతూ ప్రయాణం చేసిన తర్వాత మ్యాపులు లెక్కలు వేసుకున్న ఆ రష్యన్ బృందం ఒక చోటికి చేరిన తర్వాత ఆ గుహ గురించి అన్వేషించింది అయితే వారు వచ్చింది జనవరి చివరి రోజులు కావడంతో ఆర్కిటిక్లో ఎక్కడ చూసినా మంచి వర్షమే కురుస్తోంది ఈ ప్రాంతానికి జనవరి ఫిబ్రవరి మాసాల్లో రాకూడదు దాంతో ఎంత వెతికినా ఆ గుహ కనిపించలేదు ఈలోగా వారు తెచ్చుకున్న ఫుడ్డు సప్లైస్ అయిపోవచ్చాయి దాంతో వెనక్కి వెళ్ళిపోదామని వారిలో ఇద్దరన్నారు మరో ఇద్దరు మరికొన్ని రోజులు ఉండి అన్వేషిద్దాం అన్నారు వారిలో వారికి వాగ్వివాదం మొదలైంది ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు మిగిలిన ఇద్దరితో నేనున్నాను ముగ్గురం కలిసి ఆ సొరంగ మార్గం గురించి కనిపించిన చోటల్లా జల్లెడపట్టాం అయితే మాకు ఎక్కడా ఆ గుహ కనిపించలేదు ఈలోపు వారిలో స్వేత్లానా అనే మహిళ ఫాస్ట్ బ్రైట్ అనే వ్యాధి అంటే మంచు చల్లదనం వల్ల శరీరం కొంకర్లు పోయి శిథిలం కావడం ఆ వ్యాధికి గురైంది వెంటనే తగిన చికిత్స లేకపోతే ఆ వ్యాధితో ఆమె మరణిస్తుంది దాంతో ఇక మాకు కూడా వెనుదిరగక తప్పలేదు నేను మిగిలిన రష్యన్ ఒక దోనె వంటి దాన్ని తయారు చేసి దానిలో ఆమెను పడుకోబెట్టి వెనక్కి వచ్చేశాం అలా మేము వస్తున్నప్పుడు ఆ రష్యన్ తమ ప్రయాణం ఎంత గొప్పదో అది విజయవంతమైతే తమకెంత పేరు వచ్చేదో చెబుతూ భూమి అడుగున పాతాళలోకం ఉన్న విషయము అక్కడ అట్లాంటి సంతతి ప్రజలతో పాటు మెర్మేడ్లు ఉండే విషయం గురించి తెలిపాడు అంతేకాదు ఇంకా మరికొన్ని బృందాలు కూడా పాతాళలోకానికి వెళ్ళాలనుకున్నాయి వాటిలో మొత్తం నాలుగు బృందాలను నేను తీసుకెళ్లాను అయితే ఏది సక్సెస్ సాధించలేదో ఎందుకని ఆత్రంగా ప్రశ్నించింది దీక్ష ఒకటి చైనా బృందం వారు సగం దూరం వెళ్లేసరికి మంచు తుఫాను విరుచుకుపడింది ఆ బృందంలోని ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు మరణించారు దాంతో మిగిలిన ఇద్దరు భయపడిపోయి వెనుదిరిగారు చేసేది లేక నేను వారితో పాటు వెనక్కి వచ్చేశాను ఒకటి అమెరికన్ బృందం వారు ముగ్గురే సభ్యులు వారు తమ ప్రయాణం మొదట్లోనే ఒకరితో ఒకరు విభేదించుకుని వెనుదిరిగారు దేనికి విభేదాలు అంటూ ప్రశ్నించింది దీక్ష నిజానికి వారు పరిశోధకులు కారు మ్యూజియం నిర్వాహకులు పాతాల లోకంలో మిర్మ దొరికితే మ్యూజియంలో ప్రదర్శనగా పెట్టి డబ్బు సంపాదించాలని వారి ఆలోచన ఈ విషయంలో లెక్కల్లో తేడాలు వచ్చి ముగ్గురు తారాస్థాయిలో గొడవపడ్డారు ఒకడు తన బృందంలోని ఇద్దరినీ కాల్చేశాడు అయితే అలా కాల్చబడిన వారిలో ఒకడు కొన ఊపిరితో ఉండి తనను కాల్చిన మొదటివాడిని కూడా కాల్చేసి మరణించాడు దాంతో ఇద్దరినీ కాల్చిన వాడు కూడా మరణించాడు నేను మళ్ళీ వెనక్కి వచ్చేశాను అలాగే ముగ్గురు ఇండియన్లు కూడా మీర్ ఐలాండ్కి తీసుకెళ్లమని నన్ను అడిగితే తీసుకెళ్లాను అయితే మార్గమధ్యంలోనే వారు ఇసోషియల్ ఇన్సెక్ట్స్ బారిన పడి మరణించారు అప్పుడే నా పాదం కోల్పోవలసి వచ్చింది అంటూ వివరించాడు నీల్ గగన్ పాతాళ లోకానికి ఇప్పటి వరకు కొంతమంది వెళ్ళి వచ్చారని మాకు దొరికిన కొన్ని ఆధారాల వల్ల తెలుస్తోంది అటువంటి వారు ఎవరైనా మీకు తారసపడ్డారా అంటూ ప్రశ్నించింది దీక్ష ఆర్కిటిక్ అంటార్కిటికా ధృవాలపై ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు సమాన హక్కులు ఉన్నాయి ఆ కారణంగా ఈ రెండు ధృవ ప్రాంతాలలో దాదాపు అన్ని దేశాలకు చెందిన బేస్ క్యాంపులు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడ్డాయి ఆయా క్యాంపులలో ఉండి ఆయా దేశాల సైంటిస్టులు ఏవో పరిశోధనలు చేస్తూనే ఉంటారు వారు తమ పరిశోధనలు సాగిస్తూనే ఖాళీ సమయాల్లో ధ్రువ ప్రాంతాలలో చూడదగ్గ ప్రాంతాలు చూస్తూ ఉంటారు అలా వారు ఏవైనా వింత విషయాలు కనుక గమనిస్తే అది క్షణాల్లో ఇక్కడున్న అన్ని బేస్ క్యాంపులకు పాకిపోతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇక్కడి బేస్ క్యాంపులో ఉండి పరిశోధనలు చేస్తున్న ఫ్రాన్స్కి చెందిన కొంతమంది సైంటిస్టులు వారికి తెలియకుండానే అస్గార్డ్ సురంగంలోకి ఒకసారి చొరబడ్డారు అది జూన్ జూలై మధ్యకాలం అంటే ఆర్కిటిక్లో వేసవి సీజన్ అది ఆ కారణంగా అస్గార్డ్తో పాటు ఇంకా అనేక గుహల తాలూకు మంచు అప్పటికే కరిగిపోవడం వల్ల ఫ్రాన్స్ సైంటిస్టులు అస్గార్డ్ గుహ ముఖద్వారం గుండా సొరంగంలోకి వెళ్లారు వారు దాదాపు పది పదిహేను మైళ్ల లోపలికి వెళ్లిన తర్వాత ఇక ముందుకు వెళ్ళలేకపోయారు ఎందుకని ప్రశ్నించింది దీక్ష అంత లోపల ఆక్సిజన్ సప్లై ఉండదు ఆ విషయం తెలియక వారు తమతో పాటు ఆక్సిజన్ తీసుకెళ్లలేదు లోపల ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతూ వెనక్కి తిరిగారు అదే సమయంలో వారి ఎదురుగా ఒక భయంకరమైన ఆకారం కనిపించిందట అది ఏడడుగుల పొడవు ఉందట చూడడానికి మనిషిలాగే ఉన్న దాని తల సర్పం తలలా ఉందట దాని నాలుక పాము నాలుకలా రెండుగా చీలి దాదాపు అడుగున్నర వరకు బయటికి జీరాడుతూ అచ్చం పాములాగే ఉందట ఆ దృశ్యం చూసి ఫ్రాన్స్ సైంటిస్టులు హడలిపోయారు వారు తమ వద్ద ఉన్న రివాల్వర్లు పేల్చారట గుహలోని ఆ ధ్వని ప్రతిధ్వనించి ఆ సర్పాకార మానవుడు ఆ ప్రదేశాన్ని విడిచి పారిపోయాడట మీకు తెలిసే ఉంటుంది పాతాళలోకంలో నాగులు ఉంటారని మన పురాణాలు చెబుతాయి ఆ లెక్కన అస్గార్డ్ గుహలో ఫ్రాన్స్ సైంటిస్టులకి కనిపించినది నాగవంశీయుడైన మానవుడు అయి ఉంటాడని అనుకుంటున్నాను అన్నాడు నీల్గగన్ మేబీ అంది దీక్ష అదే సమయంలో వారి బేస్ క్యాంప్ బయట ఏదో భయంకరమైన శబ్దం వినిపించింది ఆ శబ్దం గుండెలో అవసిపోయేలా ఉంది దీక్ష అక్షస్కి ఆ శబ్దం ఏమిటో అర్థం కాక నీల్ గగన్ వైపు చూశారు అతను చిన్నగా నవ్వి పోలార్ బేర్ మంచి ఎలుగుబంటి వచ్చింది అన్నాడు ధీమాగా పోలార్ బేర్ చాలా డేంజర్ కదా మీరేమిటి అంత చిద్విలాసంగా చెబుతున్నారు వచ్చిందని అంది దీక్ష దానికి నీల్ గగన్ నవ్వి అది ప్రమాదకరమైనది అయినా మనం భయపడనవసరం లేదు ఎందుకంటే మనం ఓపెన్ ప్లేస్లో లేవు కదా అన్నాడు దీక్ష అక్షజ్ లేచి బేస్ క్యాంప్ కిటికీ అద్దంలో నుండి బయటకి చూశారు చీకటిలో కూడా తెల్లని మంచు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఆకాశం నల్లగా ఉంది కింద నేల పాలతరకను తలపిస్తోంది విచిత్రంగా ఎప్పుడూ చూడని దృశ్యం కావడంతో దీక్ష అక్షజ్ అటే చూస్తుండిపోయారు అదే సమయంలో పెద్ద పెట్టున రంకలేస్తూ గెంతుతూ కనిపించింది పోలార్ బేర్ అది ఆకలితో అలా అరుస్తుందని వారికి అర్థమైంది దాదాపు పది నిమిషాల పాటు అది అక్కడ గందరగోళం సృష్టించి తన దారిన తానుపోయింది దీక్ష అక్షజ్ నీల్ గగన్ ముగ్గురు తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే